సో గైస్ ఈరోజు మనం ఈ వీడియోలో సేల్స్ ఫోర్స్ వర్సెస్ టెస్టింగ్ ఈ రెంట్లో ఏది నేర్చుకోవాలి అండ్ ఇన్ డీటెయిల్గా కెరీర్ గ్యాప్ వాళ్ళు నేర్చుకోవచ్చా నానైటీ నుంచి రావచ్చా అండ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది సేల్స్ ఫోర్స్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది టెస్టింగ్ ఎలా ఉంటుంది ఎవరు ఏది సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము అండ్ కొన్ని బేసిక్ థింగ్స్ ఇది ఏది సెలెక్ట్ చేసుకోవాలనే ఒక క్లారిటీ కోసమే ఈ వీడియో చేయడం జరిగింది అయితే ఇలాంటి వీడియో సిరీసు ఈ వర్సెస్ ఈ కాంబినేషన్ వీడియో సిరీస్ అనేవి కంటిన్యూ అవుతాయి సో అంటే స్టూడెంట్స్ అడిగిన డౌట్స్ని నేను మళ్ళీ వాటిని పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకొని నేను మళ్ళీ మీకు వీడియో అనేది అప్డేట్ చేస్తూ ఉన్నాను అయితే దాంట్లో సేల్స్ ఫోర్స్ విషయం చూసుకుంటే జాబ్ రోల్ చూసుకుంటే సేల్స్ ఫోర్స్ అడ్మిన్ డెవలపరు ఎల్డిఎఫ్సి లైట్నింగ్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి వేరియస్ టెస్టింగ్లో కూడా మాన్యువల్ ఆటోమేషన్ సేల్స్ ఫోర్స్ అండ్ టాస్క్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ పెగా టెస్టింగ్ ఇలా చాలా వేరియస్ మోడల్స్ అనేవి టెస్టింగ్లో కొంచెం ఎక్కువ ఉన్నాయి అండ్ ఇక్కడ కోడింగ్ విషయాన్ని చూసుకుంటే సేల్స్ ఫోర్స్లో కోడింగ్ అనేది ఈ సిమిలర్ టు జావా ఉంటుంది సో వేరియస్ టెస్టింగ్ అనేది కంపారిటివ్లీ ఈవెన్ దో ఆటోమేషన్ టెస్టింగ్ అయినప్పటికీ కొంచెం కోడింగ్ అయితే తక్కువే ఉంటుంది అండ్ ఇంకొకటి వచ్చేసి కాంపిటీషన్ విషయం చూసుకుంటే సేల్స్ ఫోర్స్ కంటే కాంపిటీషన్ అంటే ఎక్కువగా ఆపర్చునిటీస్ విషయం చూసుకుంటే రెండింటికి ఈక్వల్గా ఉంటాయి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఈ సేల్స్ ఫోర్స్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఈ ఓపెనింగ్స్ విషయంలో ఒక కొన్నిసార్లు బాగా హై ఉంటుంది కొన్నిసార్లు బాగా లో ఉంటుంది వేరియస్ టెస్టింగ్ విషయంలో చూసుకుంటే చాలా మోడరేట్గా వెళ్తుంది అలాగనే విపరీతం ఉంటే విపరీతంగా కాల్స్ ఉండడం లేకపోతే అసలు ఉండకపోవడం అయితే జరగదన్నమాట అయితే నెక్స్ట్ వచ్చేసి శాలరీ రేంజ్ విషయాన్ని చూసుకుంటే సేల్స్ ఫోర్స్ కొంచెం ఎక్కువ శాలరీ రేంజ్ ఉంటుంది వేరియస్ 30 lakhs అట్లా వరకు రీచ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ వేరియస్ టెస్టింగ్లో చూసుకుంటే 15, 20, 25 వరకు వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే కాంపిటీషన్ అనేది టెస్టింగ్కి చాలా ఎక్కువ ఉంటుంది ఎక్కువ మంది కూడా నేర్చుకుంటారనమాట ఓకే తర్వాత వచ్చేసి జాబ్స్ ఎక్కడ ఉంటాయి ఓకే ఎంఎన్సీలో ఉంటాయా స్టార్టప్లో ఉంటాయా లేకపోతే మిడ్ లెవెల్లో ఉంటాయా అంటే సేల్స్ ఫోర్స్ జాబ్స్ అనేవి ఎక్కువగా మిడ్ లెవెల్ అండ్ ఎంఎన్సీలోనే ఎక్కువ జాబ్స్ అయితే ఉంటాయి స్టార్టప్స్లో చాలా తక్కువ ఉంటాయి వేరియస్ టెస్టింగ్లో చూసుకుంటే స్టార్టప్లోనూ ఉంటుంది చిన్న కంపెనీ 10 మంది ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా టెస్టింగ్ అనే జాబ్ అనేది ఉంటుంది సో స్టార్టప్లో ఉంటుంది మిడ్ లెవెల్లో ఉంటుంది హై లెవెల్లో ఉంటుంది మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీ కూడా మొన్నటిదాకా మాకు అవసరం లేదన్నట్లుండింది కానీ రీసెంట్గా ఒకసారి బ్లాకేజ్ వచ్చి మొత్తము సిస్టమ్స్ హ్యాంగ్ అయినప్పుడు దే రియలైజ్డ్ ఇంపార్టెన్స్ ఆఫ్ టెస్టింగ్ పీపుల్ ఎంత ఇంపార్టెంట్ అనే విషయం వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళు రిక్రూట్మెంట్ కూడా చేసుకుంటున్నారు అనమాట సో అలా ఉంటుంది ప్రతి ఒక్కరికి టెస్టింగ్ అనేది ప్రతి కంపెనీలో ఉంటుంది వేరే సేల్స్ ఫోర్స్ ఎంఎన్సీ మిడ్ లెవెల్లో ఎక్కువ ఉంటుంది అండ్ తర్వాత వచ్చేసి కాల్స్ ఫ్రెషర్స్కి ఎక్కువ ఉంటాయా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయా సేల్స్ ఫోర్స్కి ఫ్రెషర్స్ కంటే కూడా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎక్కువ కాల్స్ అయితే ఉంటాయి వేరియస్ టెస్టింగ్ అనేది ఫ్రెషర్కి ఉంటుంది మిడ్ లెవెల్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కాల్స్ అనేవి ఉంటాయి సో ఇంకోటి ఏంటి అంటే రెజిషన్లో ఎప్పుడైనా ఎక్కువగా జనరల్గా ఇన్ జనరల్ ఇచ్చేసి మనం కమెంట్ పాస్ చేస్తున్నది 365 డేస్ కాల్స్ ఉండేది టెస్టింగ్లో ఉంటాయి ఎందుకంటే చాలా మోడల్స్ ఉన్నాయి సేల్స్ ఫోర్స్ టెస్టింగ్ ఉంటుంది టాస్క్ ఉంటుంది పర్ఫార్మెన్స్ టెస్టింగ్ పెగా టెస్టింగ్ ఏఐ టెస్టింగ్ ఆటోమేషన్ టెస్టింగ్ దీని గురించి ఇన్ డీటెయిల్ వీడియో అసలు టెస్టింగ్లో ఎన్ని రకాలు ఉంటుందనే వీడియో నేను చాలా డీటెయిల్గా చేశాను ఫ్యూచర్ ఎలా ఉంటుంది దానికి సంబంధించిన వీడియో యూ కెన్ వాచ్ ఇట్ ఒకవేళ వాచ్ చేయకపోతే చూడండి అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే వేరియస్ టెస్టింగ్లో చూసుకుంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కాల్స్ ఉంటాయి ఫ్రెషర్కి కూడా కాల్స్ ఉంటాయి ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఇంటర్న్షిప్ త్రూ మళ్ళీ ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకోవడానికి పాసిబిలిటీస్ అయితే ఉంటాయన్నమాట అండ్ తర్వాత వచ్చేసి ఫ్యూచర్ ఎలా ఉంటుంది సేల్స్ ఫోర్స్ ఫ్యూచర్లో లేకపోతే అప్స్కిల్ అంటే వెళ్ళాలి అంటే ఎలా ఉంటుందంటే సేల్స్ ఫోర్స్ అప్స్కిల్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే సేల్స్ ఫోర్స్ అనే ఒక సిఆర్ఎం కంపెనీ దీంతోపాటు మనకి ఎంఎస్ డైనమిక్స్ ఉంది జోహో ఉంది తర్వాత హబ్ స్పాట్ అని ఎస్ఏపి అని ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సేల్స్ ఫోర్స్ లాంటి సిఆర్ఎంస్ చాలా ఉన్నాయి ఇక్కడ రెండు రకాలుగా అప్స్కిల్ అవ్వాలి మనం సేల్స్ ఫోర్స్లో శాలరీస్ పెరగాలి అంటే రెండు రకాలు ఒకటి ఏంటి అంటే కంపెనీ ఎప్పటికప్పుడు 3 మంత్స్కి ఒకసారి అప్డేట్ అయితే ఇస్తుంది అలా కాకుండా సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం వాడే కంపెనీస్ దీనికంటే ఎంఎస్ డైనమిక్స్ ఎక్కువ వాడుతుంటే మనము అప్స్కిల్ అవ్వాల్సింది సేల్స్ ఫోర్స్లో కాదు ఎంఎస్ డైనమిక్స్ వేరియస్ మీకు అర్థమైంది అనుకుంటున్నా టెస్టింగ్లో అలా ఉండదు టెస్టింగ్లో ఏంటి అంటే ఇదే టెక్నాలజీలో ఉంటారు దీన్ని మీరు అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తే దానికి ఏ టూల్స్ యాడ్ చేసుకుంటూ ఆ విధంగా వెళ్తే మంచిది అండ్ రెండింటిలో కూడా కంపల్సరీ మనం కొన్ని విషయాల్లో ఏ టూల్స్ సపోర్ట్ అనేది తీసుకోవాలి ఇది సేల్స్ ఫోర్స్లో ఎలాంటి ఏ టూల్స్ వాడాలి టెస్టింగ్లో ఏ టూల్స్ వాడాలనేది మీరు ఒకసారి గ్రౌండ్ వర్క్ చేయండి తర్వాత వచ్చేసి నాన్ ఐటీ నుంచి మన సేల్స్ ఫోర్స్లోకి రావచ్చా లేకపోతే నాన్ ఐటీ నుంచి టెస్టింగ్ రావచ్చా అంటే ఇక్కడ ఏంటి అంటే నాన్ ఐటీ నుంచి వన్స్ మనం కాలేజ్ నుంచి బయటకు వస్తే నువ్వు నాన్ ఐటీయా లేకపోతే బీబీఏనా బిఏనా ఇట్ డజంట్ మ్యాటర్ కాకపోతే ఏంటి అంటే మీరు బయటకు వచ్చిన ఫ్రెషర్ కాబట్టి సేల్స్ ఫోర్స్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి కెరీర్ గ్యాప్ ఉండే వాళ్ళు ఖచ్చితంగా సేల్స్ ఫోర్స్ని ప్రిఫర్ చేయొచ్చు కానీ కోడింగ్ కూడా ఉంటుందనే విషయం మర్చిపోవద్దు అండ్ నా కోడింగ్ ఉంది కాబట్టి సేల్స్ ఫోర్స్లో మళ్ళీ ఫ్యూచర్ ఉంటుందా ఉండదంటే 100% ఉంటుంది
ఒకవేళ మీరు సేల్స్ ఫోర్స్ లో పర్ఫెక్ట్ ఉన్నారంటే ఒకవేళ సేల్స్ ఫోర్స్ లో జాబ్ లేనప్పటికీ ఒకవేళ తగ్గింది అనుకుందాం సేల్స్ ఫోర్స్ CRM కంపెనీస్ వాడడం తగ్గించాయి అందుకే దాని మీద ఆపర్చునిటీస్ లేవు MS డైనమిక్స్ 360 పే ఎక్కువ వాడుతున్నారు అప్పుడు ఏంటి మనం దీనికి అప్గ్రేడ్ అయిపోవచ్చు దీనికి స్విచ్ అవ్వచ్చు మైక్రోసాఫ్ట్ డైనమిక్ అంటే మన ఇండియన్ జోహో CRM బాగా పాపులర్ అవుతుంది జోహోకి స్విచ్ అవ్వచ్చు లేదు SAP పాపులర్ అవుతుంది SAP CRMకి స్విచ్ అవ్వచ్చు అలా ఇలా ఏంటి అంటే మనకి కొన్ని వందల CRMలు ఉంటాయి వందలు కాదు కొన్ని వందల వేలు అన్ని CRMలు ఉన్నాయి అంటే చిన్న చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తే CYC కూడా ఒక CRM తయారు చేసుకోగలుగుతాం మన ఓన్ సిస్టమ్ ఒకటి పెట్టుకొనేసేసి ఒక 10 మంది డెవలపర్స్ పెట్టి నేను CRM తయారు చేసుకోవచ్చున ఓన్గా అది పెద్ద సమస్య కాదు కాకపోతే ఏంటి అంటే సర్వీస్ ఇచ్చే విషయంలో అది మనం చూసుకోవాలి వాటిలో కొన్ని టాప్ కంపెనీస్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఎందుకంటే చాలా చిన్న చిన్న కంపెనీస్ మిడ్ లెవెల్ కంపెనీస్ కొన్ని ఇందు మనం మాట్లాడుకున్నాం స్టార్టప్ కంపెనీలో CRMs తక్కువ ఉంటాయని అట్లాంటివి అయితే ఎందుకు తక్కువ ఉంటాయి అంటే వాళ్ళు ఏంటి అంటే ఇంత ఎఫోర్ట్ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళకి వాళ్ళు ఓన్ CRM అనేది తయారు చేసుకుంటారు ఓకే వేరియస్ టెస్టింగ్ అయితే మాత్రం కంపల్సరీ వాళ్ళు టెస్ట్ చేయాల్సిందే సో అందుకని స్టార్టప్లో కూడా మనం ఇందాక మాట్లాడుకున్న పాయింట్ ఉంది కదా సేల్స్ ఫోర్స్లో స్టార్టప్లో ఎందుకు ఉండమంటే ఇది వన్ ఆఫ్ ద రీజన్ సో ఎస్ బోత్ నాన్ ఐటీ నుంచి ఐటీకి వెళ్ళే వాళ్ళు టెస్టింగ్ కూడా తీసుకోవచ్చు సో ఇలా ఏంటి అంటే జనరల్గా చూసుకుంటే సేల్స్ ఫోర్స్ టెస్టింగ్ రెండు మంచి కెరియర్స్ని బిల్డ్ చేసుకోవచ్చు అట్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్లో మనం ప్రాపర్గా ఇది అప్స్కిల్ ఎలా అవ్వాలి ఒకవేళ టెస్టింగ్ జాయిన్ అయితే ఇది అప్స్కిల్ ఎలా అవ్వాలి నేను శాలరీ పెరగాలంటే నేనేం చేయాలి ఇక్కడ ఏ కంపెనీస్లో ఉంటాయి ఇవన్నీ కూడా మనం ఏ కోర్సు నేర్చుకుంటామో ఆ కోర్సు మీద డీటెయిల్డ్గా మనము అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంది దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు ఓకే మీరు కమెంట్ చేయండి సేల్స్ ఫోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో బ్యాక్గ్రౌండ్ నుంచి అది మీకు వర్కౌట్ అవుతుందా లేదా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ